బట్టతల లేదా జుట్టు రాలిపోవడం ప్రస్తుత ఆధునిక జనజీవన సమస్యలలో ఒకటి. ఉరుగులు పరుగులతో కూడిన జీవనశైలిలో ఎవరైనా సరే ఒత్తిడికి లోను కాని వారు ఉండరు. ఒకప్పుడు నడి వయసు వ్యక్తులకు బట్టతల వచ్చేది, అది వంశపారంపర్యంగా వచ్చేదని సరిపెట్టుకునేవారు. ప్రస్తుతం పరిస్థితి అలా లేదు. పాతికేళ్ల యువతి యువకులు కూడా బట్టతల, జుట్టు రాలిపోవడం లాంటి సమస్యలతో ఆందోళన చెందుతున్నారు. మరి ఈ సమస్య నుండి బయటపడే కొన్ని అద్భుత చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం. మీ వెంట్రుకలు తెల్లబడుతూ ఉంటే కొబ్బరి నూనెలో కొద్దిగా నిమ్మరసం కలిపి ప్రతిరోజు జుట్టుకు రాసుకుంటే అవి నిగనిగలాడుతూ ఏపుగా పెరగటమే కాకుండా తెల్లబడకుండా కూడా ఉంటాయి. అలాగే వెంట్రుకలు రాలిపోకుండా పటిష్టంగా ఉంటాయి. కరివేపాకు, ఉసిరికాయలు మజ్జిగలో నూరిన ప్యాక్ను వాడటంతో పాటు మందారం ఆకులని నూరి తలస్నానానికి వాడటం మరీ మంచిది. వారానికి 2 సార్లు ఉల్లిపాయ రసంను తలకు పట్టించాలి. దీంతో ఊడిన వెంట్రుకలు తిరిగి వస్తాయి. ఎండిన ఉసిరికాయ పొడిలో 1 టేబుల్ స్పూన్ గోరింటాకు, మెంతుల పొడిని కలిపి ఈ పొడిలో 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పాలను కలిపి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని షాంపూల శిరోజాలకు పట్టించి 1 గంట పాటు ఉంచి తర్వాత గోరువెచ్చని నీటితో తల స్నానం చేయాలి. వారానికి 2 సార్లు ఇలా చేస్తే 2 నెలల్లో నల్లటి, దట్టమైన, అందమైన జుట్టు మీ సొంతం.